ఈరోజు స్పెషల్స్ చీజీ మష్రూమ్ పాస్తా. కావాల్సిన పదార్థాలు చూడంగానే నోరూరే టేస్టీ చీజీ మష్రూమ్ పాస్తా మీకోసం. అప్రాక్స్గా 5 to 6 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకొని బాయిల్ చేయండి. దీంట్లో మనం 1/2 teaspoon ఆయిల్ అండ్ 1/2 teaspoon సాల్ట్ వేయండి. వేసాక మన పెనే పాస్తా విచ్ ఇస్ 2 కప్స్ దీంట్లో వేసేసేయండి. ఒక 7 to 8 minutes వరకు బాయిల్ చేసుకోండి. అది 80% వరకు కుక్ అయ్యేంత వరకు. ఉడికిందని అర్థమయ్యాక వాటర్ని అంతా స్ట్రెయిన్ చేసేసుకొని 1 కప్ కోల్డ్ వాటర్ ఈ పాస్తా మీద యాడ్ చేయండి. దీనివల్ల పాస్తా స్టిక్గా లేకుండా ఉంటుంది. నెక్స్ట్ అప్రాక్సిమేట్గా 2 teaspoons ఆలివ్ ఆయిల్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మనం 1 టేబుల్ స్పూన్ చాప్డ్ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్స్ క్యాప్సికమ్ వేసుకోండి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ ఫైన్లీ చాప్డ్ గార్లిక్ యాడ్ చేయండి. దీన్ని వేగించుకున్నాక మన 1/2 కప్ మష్రూమ్స్ యాడ్ చేయండి. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్స్ కార్న్ యాడ్ చేసుకొని బాగా వేయించుకోండి. వేయించుకున్నాక తగినంత ఉప్పు వేయండి. ఉప్పు వేసుకొని కలబెట్టుకొని 1-5 మినిట్స్ వరకు కుక్ చేసుకొని మూత పెట్టుకొని నెక్స్ట్ వైట్ సాస్ రెసిపీకి 2 టీ స్పూన్స్ ఆలివ్ ఆయిల్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్స్ ఓట్స్ పౌడర్ వేయండి. వేసి దీన్ని బాగా రోస్ట్ చేసుకోండి 2 to 3 మినిట్స్ వరకు. వేగించుకున్నాక 2 కప్స్ మిల్క్ యాడ్ చేయండి. యాడ్ చేసి 2 to 3 మినిట్స్ వరకు బాయిల్ చేసుకోండి. దాని తర్వాత తగినంత ఉప్పు వేయండి. 1 టీ స్పూన్ పెప్పర్ యాడ్ చేయండి. 1 టీ స్పూన్ ఆరిగామో యాడ్ చేసుకోండి. దాని తర్వాత మన మష్రూమ్ మిక్స్చర్ని దీంట్లో వేసేసుకోండి. నెక్స్ట్ మన కుక్డ్ పాస్తా యాడ్ చేసుకోండి. ఇది 2 to 3 మినిట్స్ కుక్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసే ముందు 1 టేబుల్ స్పూన్ చీజ్ యాడ్ చేసుకోండి. దీన్ని కలబెట్టుకోండి బాగా. స్టవ్ ఆఫ్ చేసి మన స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేసుకోండి. మన చీజీ మష్రూమ్ పాస్తా రెడీ అయిపోయింది. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.